డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనతో లేకపోవడం చాలా బాధాకరం. పలాస చిత్రంలో ఆయన ఒక అద్భుతమైన పాట పాడారు. ఆ సందర్భంలో ఆయన్ని కలిసే అవకాశం దొరికింది. చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగిన నాకు ఆయన కలిసిన కొద్దిపాటి సమయంలోనే ఆయన చూపించిన అభిమానం, ఆప్యాయత, ప్రోత్సాహం మర్చిపోలేను. బహుశా ఆయన పాడిన ఆఖరి పాట మాదే అనుకుంటా. బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు ఎవరూ తీర్చలేరు. కానీ ఇండియన్ సినిమా ఉన్నంతకాలం ఆయన బ్రతికే ఉంటారు, ఆయన మనతోనే ఉంటారు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనతో లేకపోవడం చాలా బాధాకరం. పలాస చిత్రంలో ఆయన ఒక అద్భుతమైన పాట పాడారు. ఆ సందర్భంలో ఆయన్ని కలిసే అవకాశం దొరికింది. చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగిన నాకు ఆయన కలిసిన కొద్దిపాటి సమయంలోనే ఆయన చూపించిన అభిమానం, ఆప్యాయత, ప్రోత్సాహం మర్చిపోలేను. బహుశా ఆయన పాడిన ఆఖరి పాట మాదే అనుకుంటా. బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు ఎవరూ తీర్చలేరు. కానీ ఇండియన్ సినిమా ఉన్నంతకాలం ఆయన బ్రతికే ఉంటారు, ఆయన మనతోనే ఉంటారు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనతో లేకపోవడం చాలా బాధాకరం. పలాస చిత్రంలో ఆయన ఒక అద్భుతమైన పాట పాడారు. ఆ సందర్భంలో ఆయన్ని కలిసే అవకాశం దొరికింది. చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగిన నాకు ఆయన కలిసిన కొద్దిపాటి సమయంలోనే ఆయన చూపించిన అభిమానం, ఆప్యాయత, ప్రోత్సాహం మర్చిపోలేను. బహుశా ఆయన పాడిన ఆఖరి పాట మాదే అనుకుంటా. బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు ఎవరూ తీర్చలేరు. కానీ ఇండియన్ సినిమా ఉన్నంతకాలం ఆయన బ్రతికే ఉంటారు, ఆయన మనతోనే ఉంటారు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.